ఇకపోతే కాంగ్రెస్ గుటికి మైనంపల్లి మైనంపల్లి కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందని చెప్పేసి మనకు హెడ్డింగ్ అనిపిస్తుంది. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే ఇటు మెదక్ లోనే గాని అటు మల్కాజ్గిరి లోనే గాని దాదాపు టిఆర్ఎస్ పార్టీ మీద 10 సంవత్సరాలుగా అటు నందికంటి శ్రీధరే గాని లేదు తిరుపతి రెడ్డే గాని వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి గూడు కట్టడం కోసం 10 సంవత్సరాలు కొట్లాడుతుంటే ఇలా మైనంపల్లి కాంగ్రెస్ గూడులో చేరి వీళ్లకు ఈ తిరుపతి రెడ్డికి గాని లేదంటే శ్రీధర్కే గాని కూడు లేకుండా చేస్తున్నటువంటి విషయం ఏ పేపర్ చెప్పది. వాస్తవంగా మెదక్లో గాని లేదంటే మల్కాజ్గిరిలో గాని ఆ కాంగ్రెస్ కష్టం తెలిసిన వాళ్ళు ఆ కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళకి అటు శ్రీధర్ విషయమే గాని తిరుపతి రెడ్డి చాలా మంది కాంగ్రెస్ పార్టీ కోసం కొట్టాడారు వాళ్ళ బాధ అర్థమవుతుంది. ఇలా రాత్రికి రాత్రే ఇగో రెడ్డి అనేది ఆ సూట్ కేసులతో దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి ఉండడం వల్ల వీళ్ళు సూట్ కేసులు ఇవ్వలేరు కాబట్టి సూట్ కేసులు ఇచ్చారు మైనంపల్లి హనుమంతరావుకి ఇస్తారు. ఎందుకంటే 25 ఏళ్ళు పూర్తిగానికి 25 ఏళ్ళు పూర్తిగా లేనటువంటి రోహిత్ కి శ్రీధర్ అనేది దాదాపు 24 నుంచి 25 ఏళ్ళు కష్టపడుతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే 24 25 ఏళ్ళు కష్టపడ్డ వాళ్ళు ఈ 25 ఏళ్ళ పోరడు రాగానే పక్క జరగాలి వీళ్ళకి బీఫామ్ ఇవ్వాలి. అంటే సూట్ కేసులతో దొరికిన దొంగ సూట్ కేసులతో రాజకీయం చేస్తున్నా చెప్పచ్చు. ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇది. దీన్ని సూట్ గా చెప్పాలంటే ఇది. కానీ పేపర్ భాషలో మాత్రం కాంగ్రెస్ గూటికి మైనంపల్లి బాగానే ఉంటది. కానీ మైనంపల్లి అనే వ్యక్తి అక్కడ జెండా మోసినటువంటి కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి బిడ్డల నోట్ల మట్టి కొడుతున్న సంగతి తెలియని విషయం. ఇది తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి కార్యకర్తలకి అన్యాయం చేస్తుంది. దీన్ని ప్రతి కార్యకర్త ఆలోచించాలి. ఎప్పుడు కాంగ్రెస్ జెండా మోసిండు ఈ మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ కొడుకు? ఈయనకు 2 టికెట్లు ఎందుకు ఇవ్వాలి? ఒక్కసారి కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించాలి. వీళ్ళకి టికెట్ ఇవ్వడం వల్ల ఎవరి నోట్లో మట్టి కొడుతుందో తెలుసా? 10 ఏళ్ళుగా కష్టపడి కాంగ్రెస్ ఏమో రక్తం అని నమ్మిన వాళ్ళ నోట్ల మట్టి కొడుతురు. ఈ సంగతి వాస్తవాలు అర్థం చేయాలి. ఒక్కసారి ఇది చూడండి మిత్రులారా, మల్కాజ్గిరి నుంచి మల్కాజ్గిరికి టికెట్ నాదే, ఎవడొచ్చినా మల్కాజ్గిరి టికెట్ నాదే అని చెప్పినటువంటి శ్రీధర్ అన్న పరిస్థితి ఏంటి? ఈ మాట శ్రీధర్ అన్న ఎట్లా అన్నాడు? ఖచ్చితంగా కాంగ్రెస్ మీద నమ్మకం విశ్వాసం ఉండి ఆ మాట అన్నాడు. ఇలా ఈయన ఏ ముఖం పెట్టుకొని మైనంపల్లి హనుమంతరావు గడపదొస్తారు? ఏ ముఖం పెట్టుకొని మైనంపల్లి హనుమంతరావు జెండా మోస్తారు? ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా ఆలోచించాలి. ఏంది, ఏం జరుగుతుంది, ఎవరి కోసం? ఇలా ఇన్ని సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వాళ్ళను, అంటే అటు ఉత్తమ్ కుమార్ను తీసుకుంటే సైన్యంలో పనిచేసినటువంటి సైనికుడు, ఈ హనుమంతుని తీసుకుంటే నువ్వు ఈ హైదరాబాద్లో ఉండదు, పారిపో, నువ్వు తడిపారివి, నువ్వు రౌడీ షీటర్ అని తరలించినటువంటి వ్యక్తి, ఎవరిని ఎవరు జాయిన్ చేసుకుంటున్నారు, ఎట్లాంటి పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఆలోచించండి మిత్రులారా. ఇక రేకపోతే రేపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హంగామా ఉండొచ్చు. నలుగురు కూలర్లను అటు ఇటు ఉన్న యువకులకి ఇంత మందో గంజా వేసి హంగామా చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అది కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ ఓటు నోటు దొంగ నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ నది మధ్యలో మునిగే అవకాశం ఉంది. ఆలోచించండి మిత్రులారా.